కృష్ణా జలాల పంపిణీపై కేంద్ర ప్రభుత్వం బీజేపీ నోటిఫికేషన్. ప్రకాశం జిల్లా భవిష్యత్ పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టుకు నికర జలాల సాధారణ నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని పూల సుబ్బయ్య భవనంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర సిపిఐ నాయకుడు రామకృష్ణ పాల్గొని రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వెలుగొండ ప్రాజెక్టును పట్టించుకోవట్లేదని, వెలుగొండ ప్రాజెక్టు పూర్తయితే పొలాలకు సాగునీరుతో పాటు మంచినీటి ఇబ్బందులు తీరుతాయని, ప్రస్తుతం ఎన్నో కరువు మండలాలుగా ఉన్నాయని, మార్కాపురానికి రాష్ట్ర మంత్రి ఎమ్మెల్యేలు ఉన్నా రైతుల ఇబ్బందులను వెలుగొండ ప్రాజెక్టులను పట్టించుకునే నాదుడే లేరని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీసీసీ రాష్ట్ర మీడియా కమిటీ చైర్మన్ నరెడ్డి తులసిరెడ్డి మరియు మార్కాపురం టీడీపీ మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డితో ఏపీసీసీ ప్రధాన కార్యదర్శి మార్కాపురం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ షేక్ సైదాతో పాటు పలువురు పాల్గొన్నారు. రాష్ట్రంలో 18 జిల్లాల్లో కరువు వస్తే 440 మండలాల్లో కరువు వచ్చిందని చెప్తా ఉంటే 103 మండలాలు అంటావు, అది కూడా సరిగా చెప్పవు. అలాగే మన పక్కనే ఉన్న కర్ణాటకలో సిద్ధరామయ్య ముఖ్యమంత్రి గారు సెప్టెంబర్ 24వ తేదీ క్యాబినెట్ మీటింగ్ పెట్టి ఆయన కరువు మండలాన్ని డిక్లేర్ చేశాడు. అక్టోబర్ మొదటి వారంలో ఢిల్లీ నుంచి కేంద్ర బృందాలు వచ్చి కరువు ప్రాంతాలంతా కూడా పరిశీలన చేసిపోయారు వాళ్ళు. నీకేం రోగం అని నేను అడుగుతా ఉన్నా, కరువు మండలాలు డిక్లేర్ చేయడానికి నీకేమన్నా రోగం వచ్చిందా? ఎందుకు కరువు మాట్లాడవు? కరువు మాట్లాడవా కరువు గురించి? కరువు వచ్చిందయ్యా, మా ప్రాంతాన్ని మాకు సహాయం చేయండి. 18 జిల్లాల్లో సహాయం నష్టపోయారు రైతులందరూ, ఆర్థికంగా అప్పు చేసి దివాడా తీశారు. కాబట్టి మాకు కేంద్ర ప్రభుత్వం కూడా సహాయం చేయాలి, మీరు కూడా రావాలి, చూడాలి, నివేదిక పంపాలి అని అడగడం కాకుండా నీవేం మాట్లాడవు? ఇంతవరకు నేనైతే ఆ ముఖ్యమంత్రి గారు కరువు గురించి మాట్లాడినట్టు ఆడ వినలే. నీ ఆడ రైతుల దగ్గర పోవు, పొలం దగ్గర పోవు, అధికారులతో కూడా కరువు గురించి మాట్లాడవు. ఇంకా మంత్రులు అయితే ఇంకా వాళ్ళ పాపము మంత్రులు మరి ఎట్లా పుట్టారో ఏం కథ నాకు అర్థమే కాదు. మీకు కూడా ఒక మంత్రి ఉన్నాడు మన ఎర్రగొండపాలెం ఆదిమూలపు సురేష్, ఆయన మూలం ఉంది తప్ప అసలు ఇక్కడ మెడల్ లేదు. నువ్వు అసలు కొద్దిగా తలకాయ ఉండాలి కదా. నువ్వు ఒక పల్లెకు పోయి రైతులతో మాట్లాడావా? అయ్యా పంటల పరిస్థితి ఏంటి, ఎందుకు నష్టపోతున్నారు అరే మొత్తం నిన్న పోతే ఊర్లో మొత్తం తోటంతా ఎండిపోయింది. వాళ్ళు ఎంతో కష్టపడి సంవత్సరాలు కష్టపడి తోట పెట్టుకుంటే తోటంతా ఎండిపోయింది. వాళ్ళ బతుకు ఏమిటి, ఏమి కథ? మన వస్తూ ఉంటే పొగాకు పండించుకోవడానికి ఒక రైతు